హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మళ్ళీ అవ్వ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. అమ్మో పడేదాన్ని చూడండి, ఫ్లవర్స్ మార్నింగ్ అయితే ఇలా ఇచ్చిపోతాయి. ఈ సైడు ఇక్కడ తులసి మొక్కలు చూడండి, లక్ష్మీ తులసి ఎన్నేసిందవ్వ. బంతిపూల చెట్లు కూడా చూడండి, మొగ్గకు వచ్చి ఇక్కడైతే బయట సైడు చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. బంతిపూల చెట్టు కూడా భలే స్మెల్ ఉంటుంది, బాగుంటుండదు. బుజ్జి తల్లి చూడు, మార్నింగ్ ఒక హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చేసారనమాట అవ్వతో మాట్లాడదామని. చెట్లు ఈ రకంగా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. ఇక్కడ వచ్చేసి గోంగూర నార పోసింది అనమాట. గోంగూర అంటారు కదా, గోంగూర నార అనేది వేస్తే బాగా ఎట్లా వచ్చింది చూడండి. నార గోంగూర విత్తనాలు చల్లినట్టుంది. ఇవి చూడండి, భృంగరాజ చెట్టు, గుంటగరగడ చెట్టు చూడండి. ఫ్లవర్ వచ్చి పొదొచ్చింది కదా, ఇక్కడ కూడా గుంటగడగడ చెట్టు ఉంది. కాకర చెట్టుకి కాకరకాయలు అయితే కాసేసాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అవ్వది ఎలా ఉందో. ఒకప్పుడు ఇవన్నీ ఎండిపోయి ఉండే కదా మొన్న సమ్మర్లో వీడియో తీసినప్పుడు. ఇప్పుడు చూడండి ఎట్లుందో మా బాబు చూడండి, ఇట పెట్టింది బండి తెచ్చి. కాకరకాయ చూడండి, నిన్ననే అవ్వ పాపం నాకు కాకరకాయలు ఇచ్చిందనమాట, చేసుకొని తినడం కూడా అయిపోయింది. ఇది చూడు చిన్న కాకరకాయ పండిపోయింది, బుజ్జి కాకరకాయ. వా, మా అమ్మాయికి ఇవన్నీ వింతలండి మా పిల్లలకి, ఎందుకంటే ఎప్పుడు చూడరు కాబట్టి. కట్టెలు చూడండి అవ్వ, అసలు మామూలుగా పోగు చేయలేదు, భయంకరంగా పోగు చేసింది కట్టెలు అయితే. అక్కడిక్కడ కూడా పెట్టేసింది, ఇంకా మొత్తం పెట్టేసింది. చూస్తున్నారా ఫ్రెండ్స్ కాకరకాయలు అక్కడ రెండు ఉన్నాయి చూడండి, యాలబడుకోని అవి ఇంకా కొయ్యలేదు పాపం, అందట్లేదు అవ్వకి కొద్దామంటే. చూడండి అక్కడ కాకరకాయ ఉంది కదా, అక్కడ సైడ్ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. పాపం అవ్వ ఇవ్వడం మర్చిపోయిందంట, ఇవి కనిపించలేదంట అవ్వకి. చూడండి ఫ్రెండ్స్ జామ మొక్క పెద్దగా అయిపోయింది, బంతి పువ్వులు చూసారా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అసలు ఈ చెట్టు బంతిపూల చెట్టు తాకగానే స్మెల్ భలే వస్తుందండి. ఈ కలరు టూ కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి థర్డ్ కలర్ అన్నమాట చెట్టు. చిన్నప్పుడైతే ఈ బంతి పువ్వులు అల్లేటప్పుడు ఈ ఆకులు ఉంటాయి కదా బంతి పువ్వు ఆకులు కూడా మధ్య మధ్యలో పెట్టి అల్లేవాళ్ళం అనమాట అత్తయ్య వాళ్ళు అల్లేవాళ్ళు, భలే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఉండు, ఈ టమోటా చెట్టు అవ ఈ సంచిలో వేసింది చూడండి, వేసి ఈ చెట్టుని ఇలా పాకిచ్చిందనమాట, ఇంక నిలబెట్టేసింది. ఇది ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఈ టమోటా చెట్టు, ఇక్కడి నుంచి పెడితే పైకి వచ్చింది చూడండి టమోటా చెట్టు. టమోటా చెట్టు ఫ్లవర్స్ అనమాట ఇవి పూలు. ఏమా ఎక్కడుంది బుజ్జి కాకరకాయ, ఇవి చూపించకపోతే మా పిల్ల దుంప తెంచుద్ది. దొండకాయలు ఇవి బుజ్జి బుజ్జి దొండకాయలు, రెండు కాసే పాపం, రెండు మూడు కాస్తుంటే అవ్వ ఒక్కతేగా పచ్చడి చేసుకొని తింటుంది అనమాట బుజ్జి దొండకాయలు. చూడండి ఫ్రెండ్స్ టమోటా కాయ వచ్చింది చూడండి చెట్టుకి. నేను టమోటా కాయ వచ్చిన తర్వాత వా అమ్మ ఇది టమోటా చెట్ట పైకి బాగిచ్చింది అనుకున్నానండి. నిజంగా న్యాచురల్గా చెట్ల స్మెల్ భలే ఉంటుంది. టమోటా కాయ వచ్చింది చూడండి, కింద దీంట్లో నాటితే అవ్వ ఇంత పైకి వచ్చింది అనమాట ఇది. అవ్వ అవునవును పాలు కాబట్టింది. కనకంబరాల చెట్లు కూడా చూడండి పెద్దగా పెరిగి పొదలైపోయాయి కదా. ఇక్కడ ఒక కాకరకాయ ఇలా ఉంది చూడండి ఇప్పుడు అవ్వది గార్డెన్ ఎంత బాగుంది కదా, చాలా గ్రీనరీ కలర్ఫుల్గా ఉంది కదా. జామ చెట్టు కొట్టేస్తే మళ్ళీ పెరిగిందనమాట. ఇంకా మా పిల్లలు ఈ ప్లేస్లో అవ్వకు టైంపాస్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. అవ్వ అయితే పూజ చేస్తుంది కదవ్వా, పూలు బాగా దండలల్లి పెట్టినావు కదవ్వా దేవుడికి. ముగ్గులు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లేస్తుంది అవ్వ, ముగ్గులన్నీ వేస్తుంది చూడండి. ఇదన్నీ నేను పెయింటింగ్ అనుకున్నా, ఇల్లు మొత్తం కడిగి ముగ్గులు వేస్తా నేను అని చెప్పింది. పూజ చేసింది ఇప్పుడే,
ఇంకా మా పిల్లలకి హాలిడేస్ కదవ్వ, ఇంకా నీకు ఇంకా బాగా వస్తూనే ఉంటారులే కదా. పడలేదు కదా, పూలు అక్కడ ఇక్కడ అన్నీ తెచ్చి పోగు చేసి ఎలా అల్లి పెట్టింది చూడండి అవ్వ. దేవుడికి కనకాంబరాల చెట్లు భలే వచ్చాయవ్వా. వస్తాయిలే పూలు వస్తాయిలే. ఇది ఫ్రెండ్స్ ఏం చేసుకొని తిన్నావా? అవునా, చలికాలం భలే ఉంది. హాయ్ చెప్పమ్మా లక్కీ. గార్డెన్ మాత్రం చాలా గ్రీనరీగా ఉంది అవది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. మా పిల్లలకి ఇవన్నీ వింత వింతగా ఉంటాయన్నమాట. పువ్వుల చెట్లు ఏవి చూడరు కదండి, ఇంట్లోనే ఉంటారు, స్కూల్కి వెళ్తారు వస్తారు. చిక్కుడు చెట్టు మళ్ళీ మొలిచింది కదవ్వా, చిక్కుడుగాయ చెట్టు ఇక్కడ ఉంది. అన్నీ వింత వింతగా ఉంటాయన్నమాట చెట్లు, ఏవి చూడరు కాబట్టి ఇలా. అందుకే వీడియో తీసి పెడదాం, గుర్తుగా కూడా ఉంటాయి. టమోటా చెట్టు చూడండి, ఈ నుంచి ఇంత పెద్దగా అయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. హాయ్ చెప్పవా అవ్వ, హాయ్ చెప్పు అవ్వ. ఏం చెప్పదు, సైలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా రోజులైంది కదా వీడియో తీద్దాం అవ్వ దగ్గరికి వచ్చి అని చెప్పేసి చెట్లు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో తీసి, హెల్త్ బాగాలేక అసలు ఎంత వీడియోలు తీయలేకపోతున్నాను నేను. కాకరకాయ బుజ్జిక, అమ్మో ఇక్కడ కూడా కాకరకాయ చూడండి, అన్ని వింతలన్నమాట మాకు. అంటే రియల్గా చెట్లకు చూడం కదవ్వా ఎప్పుడు, ఇంక ఇలాంటివన్నీ చూసేసరికి వింత వింతగా ఉంటాయి మాకు. ఈ దొండకాయలు కానీ చెట్లకు కాసిన విషయాలన్నీ మాకు కాకరకాయ కనిపెట్టి మరీ చూపిస్తుంది. మళ్ళీ వీడియో తీయకపోతే మా పిల్ల ఊరుకోదన్నమాట. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. తమలపాకు పొదలు వచ్చింది చెట్టు, దొండకాయ పొదలో మునిగిపోయిందన్నమాట. ఇది ఆకులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయవ్వా, భూమిలో వేసినావు కాబట్టి అన్నీ బాగున్నాయి. బాయ్ చెప్పవ్వా, అరుగు మీద కూర్చొని ఉంటుంది ఎండలో.